ఉదాహరణకి గుడివాడ నియోజకవర్గం ఉంది, అంటే ఉదాహరణ చెప్తాను. డబ్బు జనసేన ఏం కోరుకుంటుంది అంటే డబ్బు అందరి దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అంతకుముందు గుడివాడలో ఇసుక తీయడానికి, ఇసుక ఏదైనా సరే వస్తువులు ట్రాన్స్ఫర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక 150 నుంచి 150, కానీ రోజున వాళ్ళెవరికి పని లేకుండా పోయింది. కానీ 150 ట్రక్కులు పనిచేస్తూ ఉన్నాయి. 20 టన్నులు తీసుకెళ్లేది 40 టన్నులు వారికి ఆ లోడ్లు వాళ్ళకు వచ్చేలా చేయగలం. ఉదాహరణకి ఇట్లా. అలాగే అభివృద్ధి అంటే కేవలం నా కులానికి, నా వర్గీయులకని కాకుండా ఏ కులాలైతే, ఒక రెల్లి కులస్తులు ఉన్నారు, ఈరోజుకి అభివృద్ధి లేదు రెల్లి కులస్తులకి. ఈరోజు బుడగ జంగాలు మాకు మమ్మల్ని గుర్తించండి కోరుకుంటూ ఉంటారు. ఆ మధ్యన బీసీల చరిత్ర అని ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఎంతసేపు బోయలు మేము పల్లకీలు మోయడానికే కానీ మాకు రాజకీయ ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది. ఎంతసేపు మేము నేర మేము కూర్చోబెట్టి రకరకాల పరిస్థితుల్లో మేము కేసులు ఇరుక్కుంటున్నాం అని చెప్పి ఒక బోయ నాయకులు ఒకరు రాసింది, చాలా కనువిప్పు కలిగించింది నాకు. ఈరోజుకి దళిత కులాలని మీరు ఓట్లేసేయండి వెళ్ళిపోండి, మీకు మంత్రి పదవులు ఇస్తా నోరిప్పొద్దు, ఈరోజుకి అదే స్థాయిలో ఉంది. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావులు పుట్టిన దళిత కులాల నుంచి మరింత మహోన్నతమైన బలమైన నాయకులు రావాలి, విలువగల నాయకులు ఎంతోమంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఒక రోజున వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకునేది జనసేన. అలాంటి వ్యక్తులు ఆ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అందరి దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. రాజకీయ నాయకుల దగ్గర 150 కోట్లు ఒక సింగిల్ ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. 10,000కి 5,000కి ప్రజలు నలిగిపోయి ఇది ఎలా పనిచేస్తారు?